రాహుల్ గారు తన సొంత ప్రాంతం, తన సొంత జిల్లా అని ఆలోచన చేసి అమెరికాలో గొప్పగా వాణిజ్యం వ్యాపారం చేస్తూ ఉన్న మిత్రులు ఇక్కడికి వచ్చి మా వాళ్ళకు కొద్ది మేరకైనా మేలు చేయాలనే ఒక ఆకాంక్షతో మా సోదరులు రాజేందర్ రెడ్డి గారిని సంప్రదించినప్పుడు శాసనసభ్యులు తప్పకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ సహకారం అందిస్తాం. ఇక్కడ చదువుకున్న వారు చాలామంది ఉన్నారు, వీరికి ఉపాధి అవకాశం కల్పించి ఏ కార్యక్రమాలను నేను ముందుంటానని తాను ముందు నిలబడి ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమానికి రావాలని మాకు చెప్పడం నిజంగానే రంజిత్ గారిని అభినందిస్తూ ఉన్నా. మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి గారు మేము అందరం కూడా కలుసుకొని హైదరాబాదు ఇంకా పదింతల అభివృద్ధి చేయాలి, దాంతో పాటు టియర్ 2, టియర్ 2, 3 సిటీస్కు సంబంధించిన ఏదైతే సిటీస్ టౌన్స్ ఉన్నాయో దాంట్లో ప్రధానంగా వరంగల్ లాంటి ప్రముఖమైన నగరం ఇది. అప్పుడు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇక్కడ ఒక చదువుల కేంద్రంగా, సరస్వతి నిలయంగా, విజ్ఞానానికి నిలయంగా ఒక కాకతీయ విశ్వవిద్యాలయం, ఆనాడు ఆర్ఈసి, ఎన్ఐటి, ఈరోజు అనేక కళాశాలలకు పుట్టినిల్లుగా ఈ ప్రాంతం ఒక విద్యా నిలయంగా నిలిచింది. అదే క్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే ఇక్కడ ఉన్న మానవ వనరులను ఎక్కడికో రేపు హైదరాబాద్కో అమెరికాకో పోనీయకుండా ఇక్కడే వారి ఇంటి వద్దనే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కల్పించాలనే ఒక ఆలోచనతో రాబోయే కాలంలో ఇంకా సాంకేతిక అనేక అంశాలు ముందుకొస్తున్న తరుణంలో ఇక్కడే చిన్న సూక్ష్మ మధ్యతర పరిశ్రమలకు ప్రధానంగా సాఫ్ట్వేర్ రంగానికి పెద్దపీట వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమైన లక్ష్యం. నేను ఉదాహరణ చెప్తా ఉన్నాను, రంజిత్ రెడ్డి రావులకు సంబంధించిన ఇంకో వ్యక్తి తన పుట్టిన గడ్డపై ప్రేమతో వారు ఈ విధంగా ఏ విధంగానైతే వచ్చి అక్కడ స్థిరపడ్డా కానీ మా వాళ్ళకి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు ఇక్కడ వచ్చి సంస్థను మొదలుపెట్టి కార్యాలయాన్ని మొదలుపెట్టి 10 మందికి ఉపాధి కల్పించాలని ఆలోచన చేస్తున్న తీరు. మొన్న ఈ మధ్యలో రవిచంద్ర అని అట్లాంటా బేస్డ్ సోదరుడు కూడా ఇదే వరంగల్ పట్టణానికి సంబంధించి మరి సాఫ్ట్వేర్కి సంబంధించిన వారి ఆఫీసును ఏర్పాటు చేసుకొని 10 మందికి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేను కానీ మా సోదరుడు పక్షాన ఈరోజు మేము కోరుతా ఉన్నాం ఇలాంటి టియర్ 2 సిటీస్కి సంబంధించి ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని విదేశాల్లో స్థిరపడ్డ మన తెలంగాణ మిత్రులను కూడా కోరుతా ఉన్నాం, రండి రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వాములు కండి, ఇలాంటి పట్టణాలను అభివృద్ధి చేసే భాగంలో మీరు కూడా మీ కార్యాలయాలను ఇక్కడ స్థాపించండి, మేము పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహకారం అందించే కార్యక్రమం చేస్తాం, ముందుకు రావాలని ఈ సందర్భంలో వారికి పిలుపునిస్తా ఉన్నాం. ర్యాక్స్ ఐటీ సొల్యూషన్స్ పేరెంట్ కంపెనీ ర్యాక్స్ గ్రూప్ ఇన్ యుఎస్ఏ. ఇది ఇక్కడ స్థాపించడానికి మొదటి కారణం ఫస్ట్ నా ప్రజలు, అంటే నేను పుట్టిన ప్రదేశానికి నేను ఏదైనా చేయాలి. ఈ కంపెనీని అక్కడే ఆపేయచ్చు, హ్యాపీగా వచ్చిన దాంతో నేను నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండొచ్చు. మొదటిగా నేను ఎక్కడున్నానో అక్కడ నాకు సంబంధించిన మన ప్రదేశం నుంచి వచ్చిన ప్రజలకి, స్టూడెంట్స్కి ఎవరికన్నా సహాయం చేయగల ఉద్దేశంతో ఆ బిజినెస్ నేను స్టార్ట్ చేశాను. అయితే మొదటగా స్టూడెంట్స్, తర్వాత అక్కడికి వచ్చిన బతుకు దగ్గరకు వచ్చిన వాళ్ళకి చాలా ఆటంకాలు ఇవన్నీ నేను అనుభవించాను. కాబట్టి వాళ్లకు ఇక్కడికి వస్తే ఎలాంటి అవకాశాలు లేకుండా వాళ్ళకు ఉండే ఇబ్బందులు అనేది నాకు తెలుసు. కాబట్టి ముందు అది ఒక్కటి నేను హెల్ప్ చేద్దాం, ఫస్ట్ స్టార్ట్ చేద్దామని వచ్చిన మన తెలుగు వారికి ఎక్కువ ప్రాధాన్యతతో హెల్ప్ చేసి ర్యాక్స్ గ్రూప్ అనేది అక్కడ స్టార్ట్ చేశాం. 2016 నుంచి 2019 వరకు మొత్తం నెగిటివ్ బ్యాలెన్స్, అంటే అప్పుతో ఉన్నాను నేను. తర్వాత 2019, 2020, 2021లో ఒక్కసారి 500% గ్రోత్ కంపెనీ వచ్చింది. దానివల్ల
నేను అప్పుల నుంచి బయటపడ్డాను. తర్వాత ఇక్కడ ఆఫీస్ అనేది ఎక్స్పాండ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇది అమెరికాలో ఐటీ సర్వ్ అనే మన తెలుగు మన దేశం వాళ్ళు క్రియేట్ చేసిన సంస్థలో నెంబర్ వన్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ స్మాల్ స్కేల్ విత్ ఫస్ట్ అవార్డు 2023 అక్టోబర్లో అనౌన్స్ చేశారు. ఈ యొక్క ఇనాగ్రేషన్కి మీరు బయటికి పోయి చేసే ఇనాగ్రేషన్కి తేడా ఏంటంటే ఇది సెల్ఫ్ మేడ్ సెల్ఫ్ బిల్డ్ అంటే నాకు నేను సొంతంగా బిల్డ్ చేసుకుంది. సార్ గురించి చూసినప్పుడు టైర్ 2 టైర్ 3 సిటీస్కి చాలా ప్రోత్సాహం ఇస్తున్నారు హెల్ప్ చేస్తున్నారు అంటే ఈ విధంగా అన్న నలుగురికి ఇక్కడ ఒక కంపెనీ ఉండాలి అని తెలియాలి కదా. సో ఇలాంటి వారు వచ్చి శ్రీధర్బాబు గారు నేను రాజేందర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను తీసుకొస్తాను నువ్వు ఎంప్లాయ్మెంట్ తీసుకొస్తున్నావు నువ్వేం బాధపడకు నేను ఖచ్చితంగా నేను శ్రీధర్బాబు గారితో మాట్లాడతాను అని చెప్పి నాకు చాలా హెల్ప్ చేసి తీసుకొచ్చారు. ఇలాంటి రోజు ఉంటుంది అని నేను కనలో కూడా అనుకోలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను అక్కడ చేసే మన వాళ్ళకి కాకుండా ఇక్కడ కూడా ఇంకా దీన్ని ట్రై సిటీ ఆర్ మేబీ 3 వరకు కూడా తీసుకెళ్లే అవకాశం నాకుంది. నేను చదువుకున్నది కమలాపురం మండలం మంగపేటలో. నాకు 3 సంవత్సరాల ఆడ 8th, 9th, 10th తెలుగు మీడియంలో నేను చదువుకున్నాను. బీకామ్ డిగ్రీ డిస్టెన్స్లో అకౌంటెంట్గా వర్క్ చేసుకుంటూ తర్వాత లెక్చరర్గా వర్క్ చేస్తూ తర్వాత చాలా కష్టపడి యుఎస్లో కూడా వివిధ బిజినెస్లు కూడా చేశాను. తర్వాత ఇది నాకు మంచి ఆధారం ఇచ్చింది లైఫ్నిచ్చింది. దీన్ని నా తర్వాత 10 మందికి యూజ్ అయ్యేటట్టు నేను చేస్తానని శ్రీధర్బాబు కూడా గారికి కూడా అండ్ రాజేందర్ గారి గారికి కూడా నేను చెప్తున్నాను.